Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు బీజేపీ బంపర్ సలహా, మంచి ఛాన్స్ మిస్ అవ్వద్దంటూ సూచన. ఏపీలో టీడీపీ హయాంలో చోటు చేసుకున్న అమరావతి భూముల దందాపై ఏసీబీ సిఐడి ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం సిబిఐ విచారణ కూడా కోరుతోంది. విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు తాను సీఎంగా ఉండగా అమరావతిలో తన అనుయాయులకు భూములు కట్టబెట్టారని వైసీపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసును సిబిఐకి అప్పగిస్తేనే మంచిదని మరో విపక్షం బీజేపీ అభిప్రాయపడుతోంది. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనంతట తానే సిబిఐ విచారణ కోరాలని బీజేపీ సూచించింది. చంద్రబాబు నాయుడు గారికి ఇది చక్కటి అవకాశం అని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు. అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ లో చంద్రబాబుకు సంబంధం లేకపోతే స్వచ్ఛందంగా సిబిఐ విచారణ కోరితే బాగుంటుందని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ కేసులో సిబిఐ విచారణ జరిపితే చంద్రబాబు కడిగిన ముత్యంలో బయటపడొచ్చని, ప్రజల్లో చంద్రబాబు మీద ఉన్న అనుమానాలు కూడా తొలగిపోతాయని విష్ణువర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా సలహా ఇచ్చారు. అమరావతి భూసేకరణలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న వైసీపీ ఆరోపణలపై ఇప్పటికే టీడీపీ మండిపడుతోంది. ఏడాదిన్నరగా ప్రభుత్వం అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ ను నిరూపించలేకపోయిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే మరోసారి ఈ వ్యవహారాన్ని తెరపైకి తెస్తుందంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో తోటి విపక్ష పార్టీ బీజేపీ కూడా చంద్రబాబు స్వచ్ఛందంగా సిబిఐ విచారణ కోరాలని సలహా ఇవ్వడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.